ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇంకా నిన్న వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారు అది కూడా నాకు షేర్ చేయండి. ఈ రోజు మన ఛానల్లో మనం చూడబోతున్నాం వాట్స్ ఇన్ మై బ్యాగ్. ఇది నా హ్యాండ్ బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయి అన్నది నేను మీకు చూపిస్తున్నాను. ఇది చాలా రియలిస్టిక్ గా యాజ్ యూజువల్ బ్యాగ్ లో ఏముందో అవన్నీ నేను మీకు చూపిస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మధ్యన కాలంలోనే నేను యూజ్ చేస్తున్న బ్యాగ్ అయితే ఇది. ఈ బ్యాగ్ నేను shein.com నుంచి తెప్పించాను. ఈ బ్యాగ్ వెరీ సింపుల్, ఏమీ ఇది లేదు, డెకరేషన్ లేదు, ఎక్స్ట్రా పాకెట్స్ లేవు, ఏం లేవు. జస్ట్ ఒక టాసిల్ ఉంటుంది అంతే ఇక్కడ. దట్స్ ఇట్. ఎప్పుడు మీరు ఇలాంటి బ్యాగ్ లోపల ఏముందో చూద్దరు. కానీ మీరు ఎక్కువగా బ్యాగ్స్ చేంజ్ చేస్తారు, మీ దగ్గర 3-4 బ్యాగ్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి, ఒక్కొక్క ఒకేషన్కి తగ్గట్టుగా మీరు బ్యాగ్స్ చేంజ్ చేస్తారంటే మీరు కంపల్సరీగా యూజ్ చేయాల్సింది బ్యాగ్ ఆర్గనైజర్. ఇది ఇలా హ్యాండిల్స్తో వస్తుంది అనమాట. ఇది మీ హే హ్యాండ్ బ్యాగ్లో కావాలంటే ఆ హ్యాండ్ బ్యాగ్లోకి జస్ట్ మొత్తం ఇలా తీసి ఇందులో పెట్టేసుకోవచ్చు. అలా అయితే మీకు ఈజీ అయిపోతుంది, చాలా ఈజీ అయిపోతుంది. ఇందులో చాలా పార్టీషన్స్ కూడా ఉన్నాయి, జిప్పర్స్ కూడా ఉన్నాయి. లైక్ మీరు పెద్ద పెద్ద బ్యాగులు యూజ్ చేస్తారు, అందులో మీ సామాన్లన్నీ ఎక్కడ ఒక్కడ కనిపించకుండా పోతాయి అంటే మీరు ఇలాంటి బ్యాగ్ ఆర్గనైజర్స్ యూస్ చేయండి. దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది, చాలా మీ పని చాలా ఈజీ అయిపోద్ది. చాలా ఫన్ బై వన్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమ్మాయిలకి మోస్ట్ ఫేవరెట్ ఈ సమ్మర్ సీజన్లతో పక్క ఒక క్లచ్ అండ్ క్లిప్. దీన్ని ఏమంటారు మీరు? నేనైతే క్లచెస్ అంటాను, మీరేమంటారో చెప్పండి. అండ్ నా వాలెట్ అండ్ నా గ్లాసెస్. మై బ్యాగ్ ఇస్ ఎంప్టీ. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ నా గ్లాసెస్ చూద్దాం. ఇది ఫాస్ట్ ట్రాక్ నుంచి తెచ్చుకున్నాను. చాలా ఐ థింక్ మోర్ దెన్ 3-4 ఇయర్స్ అయిపోయిందన్నమాట. బందా, ఇది నా సెకండ్ది. నా వాలెట్ ఇది నార్మల్ సింపుల్ వాలెట్. ఇందులో కొంచెం క్యాష్, కొంచెం కార్డ్స్, కొంచెం విజిటింగ్ కార్డ్స్. మీ వాలెట్స్లో ఏముంటాయో ఇందులో కూడా అవే ఉన్నాయి. ఈ చిన్న పౌచ్లో ఏంటంటే, మీ అందరికీ తెలుసు కుషాల్ కూడా ఉంటాడు కాబట్టి, ఎప్పుడైనా 3-4 అవర్స్ కోసం అంటే ఈ పౌచ్ నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది. అదే 6-7 అవర్స్ కోసం అయితే ఈ పౌచ్ని అలా తీసి నేను కుషాల్ డైపర్ బ్యాగ్లో పెట్టేస్తాను అనమాట. 3 అవర్స్ కోసం, 4 అవర్స్ కోసం వెళ్తే ఇందులోనే ఫీడింగ్ బాటిల్స్ ఇవన్నీ కూడా నేను యాడ్ చేస్తాను. ఇది కుషాల్ పౌచ్. ఈ పౌచ్ తీసుకెళ్ళి ఆ డైపర్ బ్యాగ్లో పెట్టేస్తాను. ఇందులో ఏమేమి ఉన్నాయి చూ. ఫస్ట్ థింగ్, కొన్ని ఇయర్బర్డ్స్ అండ్ ఒక తాడ్ ఉంది, లైక్ ఎమర్జెన్సీ కేస్ కోసం. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు మమ్మీ అయితే ఎవ్రీ వన్ షుడ్ బై దిస్. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా దోమలు దోమలు, ఫ్యాబ్రిక్ రోల్ ఆన్. ఇది జస్ట్ ఇది ఓపెన్ చేసి 4 డాట్స్ పెడితే మీ పిల్లలు మన్ని మస్కిటోస్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. ఇది నా సెకండ్ ప్రోడక్ట్. అండ్ 1 క్యాండీ. ఇంకా ఈ నోకోల్ సిరప్ ఒకటి, సీల్ ఓపెన్ చేయగలది. మాక్సిమం ట్రై చేస్తాను ఒకటే ఉండడానికి. ఈ మధ్య నేను తాగిస్తున్నాను కాబట్టి ఇది ఓపెన్ ఉంది. ఇదొకటి కంపల్సరిగా మీ బ్యాగ్లో ఉంచుకోవాలండి, ఎప్పుడైనా మీ పిల్లలతో ట్రావెల్ చేస్తున్నప్పుడు. అండ్ ఫ్యూ హెయిర్ టైస్ అండ్ విక్స్ బేబీ రబ్. ఇది కావాలంటే మనం కూడా యూస్ చేసుకోవచ్చు కదా. అదే పెద్దవాళ్ళది పెట్టేస్తే వాళ్ళకి యూస్ చేయలేము, కానీ బేబీ రబ్ పెడితే వాళ్ళది మనం కూడా యూస్ చేయొచ్చు. అండ్ కొంచెం కాటన్. ఇందులోనే ఇంకా ఉండేవి బ్యాండేడ్స్, ఇంకా క్లీన్ చేసే లోషన్ అండ్ నియోస్ప్రిన్ కూడా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం కదా ఎక్కడ ఉందో కనిపించుకొచ్చేస్తే ఇది నా సింపుల్ మేకప్ పౌచ్. ఏమన్నా ఎక్కువసేపు ఈ టైం తీసుకోనిలేండి. అండ్ ఫస్ట్ అయితే మిర్రర్ అండ్ కోమ్. క్యూట్సా ఈ చిన్న కోమ్, ఈ చిన్న మిర్రర్. ఇంకా యాంటీ పొల్యూషన్ మిస్ట్ ఒకటి, ఎస్పీఎఫ్ ఉన్న లిప్ బామ్ ఒకటి, 1 లిప్ షేడ్ అండ్ 2 కాంపాక్ట్స్. ఇది ఎస్పీఎఫ్ 40 ఉన్నది, జస్ట్ నార్మల్ నైట్ టైమ్స్ ఎప్పుడైనా యూస్ చేయడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మై హ్యాండ్ క్రీమ్. హ్యాండ్ క్రీమ్ లేకుండా నేను అస్సలు ఉండలేనమాట. నాకు చేతులు చాలా డ్రై అయిపోతూ ఉంటాయి హ్యాండ్ క్రీమ్ లేకపోతే. అందుకే నేను ఈ పౌచ్ కూడా, నేను ఎక్కడికి వెళ్తున్నానంటే నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది లేకపోతే డైపర్ బ్యాగ్లో ఉంటుంది. జస్ట్ నేను ఈ పౌచెస్లా డిఫరెన్షియేట్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. ఎప్పుడు కావాలంటే ఏ బ్యాగ్లో కావాలంటే ఆ బ్యాగ్లోకి నేను ఇవన్నీ. ఇప్పుడు మనం వచ్చేద్దాం మన ఈ బ్యాగ్కి. ఈ బ్యాగ్ చాలా పార్టీషన్స్ ఉంటాయి. నేను ఈ బ్యాగ్ క్లబ్ ఫ్యాక్టరీ నుంచి తెప్పించాను. లైక్ ఇప్పటివరకు చాలా యూజ్ఫుల్ అయిందన్నమాట ఇది నాకు. ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యాండ్ శానిటైజర్, చాలా ఇంపార్టెంట్. పిల్లలతో ఉన్నప్పుడుతో ఇంకా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ మనం తింటాము, ఏమైనా చేస్తాము, జర్నీస్ చేస్తాము, ఆ టైంలో ఇది చాలా ఇంపార్టెంట్. దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇది లైఫ్ బాయ్, ఇది ఇట్స్ గుడ్. అండ్ నెక్స్ట్ నేను ఒక యూజ్ చేసినాను ఒక చిన్న డియో, సమ్మర్ సీజన్స్లో మస్ట్ హ్యావ్. అండ్ ఈ పౌచ్లో పెట్టుకుంటున్నాను కొంచెం చేంజ్, లైక్ 50-100 రూపీస్, కొన్ని కార్డ్, కొంచెం ఫుడ్,
అమూల్ కూల్ తాజా ఇది ఇది కొంచెం సాహిల్కి కుషాల్కి ఇష్టం అనమాట. లైక్ ఎమర్జెన్సీ కేసులు తాగించడానికి పనికొస్తుంది ఎమర్జెన్సీ కేసులో. అండ్ కొంచెం తినడానికి మంచి. అండ్ ఇది ఫ్రూట్ కేక్ అనమాట, అందరు పిల్లలు తింటారు కాబట్టి నా హ్యాండ్ బ్యాగ్లో అన్ని. అండ్ నా నెక్స్ట్ది కాంటాక్ట్ లెన్స్ సొల్యూషన్ అండ్ మై కాంటాక్ట్. ఈ రింగ్ ఎప్పటి నుంచో నా బ్యాగ్లోనే ఉంది, ఎందుకుందో మరి నాకు తెలీదు. బ్యూటిఫుల్ రింగ్ ఒకటి ఉంది నా హ్యాండ్ బ్యాగ్. అండ్ దీంట్లో ఒక కోంబ్, ఒక లిప్ షేడ్ అండ్ ఒక స్పూన్. ఇది చిన్న స్పూన్ కదా, కుషాల్కి ఎక్కడైనా మేము బయట ఏమైనా తినిపించాలన్నా లైక్ సూప్స్ ఏమైనా తినిపించాలన్నా ఎమర్జెన్సీ కోసం ఒక స్పూన్ కూడా నేను నా బ్యాగ్లో. అంతో పాటు నా ఫోన్, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సన్స్క్రీన్ లోషన్. మీరు ఈ ఎండాకాలంలో తిరుగుతున్నట్టయితే సన్స్క్రీన్ లోషన్ ఉంచుకోండి. అంతేకాకుండా నా హ్యాండ్ బ్యాగ్లో కంపల్సరీగా ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ది కుషాల్ది వన్ పేర్ ఆఫ్ డ్రెస్. కంపల్సరీ వీళ్ళు ఎప్పుడు ఏ కాండ్ చేస్తారో మనకు తెలీదు. ఇంకా కుషాల్ది ఒక డైపర్ హమేషా ఉండాల్సిందే. నేను డైపర్ బ్యాగ్ పట్టుకున్నా, ఏ బ్యాగ్ పట్టుకున్నా, ఏం పట్టుకున్నా ఈ ఒక పేర్ ఆఫ్ డ్రెస్ అండ్ వన్ డైపర్. అండ్ దీంతోపాటు నేను 3 hours 4 hours కోసం ఎక్కడికైనా వెళ్తున్నాను అనుకుంటే దీంతోపాటు బాక్సెస్లోని మిల్క్ పౌడర్ మరి సెరలేక్ ఇలాంటివి కూడా పట్టుకుంటాను. అండ్ ఫీడింగ్ బాటిల్స్ కూడా పట్టుకుంటాను విత్ చిన్న వాటర్ బాటిల్ లేదా ఫీడింగ్ బాటిల్స్లోనే వాటర్ వేసి పెట్టేస్తాను అనమాట. అదే నేను లాంగ్ డిస్టెన్స్ 6 hours 7 hours కోసం వెళ్తున్నట్టయితే నేను నా డైపర్ బ్యాగ్ కూడా క్యారీ చేస్తాను. అప్పుడు ఇందులో సెకండ్ టూ సమయంలో నా డైపర్ బ్యాగ్లో పెట్టేస్తే హ్యాండ్ బ్యాగ్ పట్టుకోకపోయినా సరిపోతుంది అనమాట. వాట్స్ ఇన్ మమ్మీస్ హ్యాండ్ బ్యాగ్ అని చెప్పొచ్చు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శిరీష, నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటాను లైక్ అన్ని రకాల వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అంతే కనకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.